ఒకసారి కాదు పది సార్లు కాదు ఏకంగా 200 సార్లు ఫ్లిప్కార్ట్ను మోసం చేశాడు. 20 లక్షలు దోచుకున్నాడు. చివరికి ఏమైంది? కటకటాల వెనక్కు నెట్టారు. ఇంతకీ ఈ మోసం ఎలా జరిగింది? ఆన్లైన్ సంస్థను ఇన్నాళ్లు ఎలా బురుడీ కొట్టించాడు? ఆ కేటుగాడి వల్ల మనకు జరిగిన నష్టమేమిటి? ఈజీ మనీ కోసం టెక్నాలజీని వాడేశాడు. ఆన్లైన్ కంపెనీని అవలీలగా మోసం చేశాడు. అంతుపట్టలేని అక్రమాలకు పాల్పడ్డాడు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపించాడు. ఇన్నాళ్ళు మనం ఆన్లైన్ కొనుగోళ్లలో జరిగే మోసాన్ని చూశాం. మనం ఒకటి ఆర్డర్ ఇస్తే డెలివరీలో మరొకటి రావడం విన్నాం. ఈ కేసు రివర్స్ టైప్. ఆన్లైన్ సంస్థనే మోసం చేస్తూ వచ్చాడు. వీరస్వామిది హైదరాబాద్ వనస్థలీపురం. ఆన్లైన్ ఈ కామర్స్ సైట్లలో వస్తువులు కొంటుంటాడు. అయితే కొన్నవి కొన్నట్లే వారానికే తిరిగిచ్చేస్తాడు. ఏదో ఒక లోపం ఉందని వంక పెడతాడు. ఇలా ఫ్లిప్కార్ట్ సంస్థ నుంచి వారానికి 5-6 వస్తువులు కొంటూ వచ్చాడు. 20 నెలలుగా 200కు పైగా వస్తువులు కొన్నాడు. వాటి విలువ 20 లక్షల రూపాయల దాకా ఉంది. కొన్నవాటన్నిటినీ ఎప్పటికప్పుడు రిటర్న్ ఇచ్చేస్తాడు. తన పేరు మీదే కాక చుట్టుపక్కల వాళ్ల పేర్లపైన కొన్నాడు. రిటర్న్ ఇచ్చినప్పుడల్లా ఫ్లిప్కార్ట్ సిబ్బంది వస్తువుల్ని వెనక్కి తీసుకుని డబ్బుల్ని అతని ఫ్లిప్కార్ట్ అకౌంట్లో వేసేవాళ్లు. ఆ డబ్బుతో మళ్లీ మళ్లీ వస్తువుల్ని కొనటం, రిటర్న్ ఇవ్వటం చేశాడు. వన్ ఫైన్ డే మోసం బట్టబయలైంది. వీరస్వామి ఓ టెక్కి. కంప్యూటర్లు, మొబైళ్లు, కెమెరాలు, ల్యాప్టాప్లు, ఇలా ఆర్డర్ ఇచ్చిన వస్తువు ఏదైనా సరే డోర్ డెలివరీ కాగానే అందులో కీలక పార్టుల్ని, విలువైన చిప్లను మార్చేసేవాడు. పనిచేయిన పార్టుల్ని సెట్ చేసేవాడు. పైకి వస్తువు వస్తువులాగే ఉండేది. దాంతో ఫ్లిప్కార్ట్ ఉద్యోగులకు విషయం తెలిసేది కాదు. ఇటీవల 3 కంప్యూటర్లను వెనక్కు ఇచ్చాడు. కంపెనీ టెక్నీషియన్లకు అనుమానం వచ్చింది. కంప్యూటర్లను చెక్ చేయగా లోపలి పార్టుల్ని మార్చేసినట్లు తెలిసింది. మరియు అందులో ఉన్న ఎక్విప్మెంట్ ఏదైతే ప్రొడక్ట్ ఆర్డర్ చేస్తారో అందులో ఉన్న ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్ దొంగతనంగా తెలవకుండా మోసంతో తీసుకొని దాన్ని బయట వేరే అమ్ముకుంటుందని చెప్పేసి అట్లా చాలా గత 2 సంవత్సరాల నుంచి దాదాపుగా 100 పైన ప్రొడక్ట్ ఆర్డర్ చేసి ఇట్లా మోసం చేశాడని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళకు. ఇక్కడ బ్రాంచ్ ఇన్ఛార్జ్ వీరేంద్ర కుమార్ అన్నతను. వీరస్వామి అన్నయ్య నరేందర్ మాత్రం తన తమ్ముడి తప్పేమీ లేదంటున్నాడు. వస్తువు తిరిగిచ్చేసామన్న కోపంతోనే కేసు పెట్టారంటున్నాడు. రీప్లేస్మెంట్ చేశాడు, రీప్లేస్ చేశాడు. సో కాకపోతే ఫ్లిప్కార్ట్ వాళ్ళు రిటర్న్ చేశాడని చెప్పేసి కేసు పెట్టారు. 20 లక్షలు మోసం చేశాడు. 20 లక్షలు అనేది ఏం తెలియదు. వాళ్ళు అయితే కంప్లైంట్ రాసింది వచ్చేసి 80,000 వరకు. సో మరి పోలీసు వాళ్ళు ఎట్లా రాసిందో ఏమో. ఈ కేసు మనల్నే కాదు పోలీసుల్ని ఆశ్చర్యపరిచింది. ఇలాంటి కేసు నమోదవడం ఇదే తొలిసారంటున్నారు. వీరస్వామి వల్ల మనకు ఓ నష్టం జరిగింది. ఇకపై మనలాంటి మంచి వాళ్ళు నిజంగానే వస్తువు బాగాలేక రిటర్న్ ఇచ్చిన ఆన్లైన్ సంస్థలు మనపై అనుమానం వ్యక్తం చేసే ప్రమాదం ఉంది.